నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో 7 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం ఇది ఒక సువర్ణ అధ్యాయమన్న కేసీఆర్ కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్ సుప్రసిద్ధ నటుడిని కోల్పోవడం బాధాకరమని విచారం రామీంపేట మండలంలో జగదీష్ అనే వ్యక్తి దారుణ హత్య జగదీష్ హత్యకు సాయిలే కారణమని అనుమానిస్తున్న గ్రామస్తులు మీర్జాపల్లి గ్రామంలో శివ పంచాయతన హనుమాన్ దేవాలయం 11వ వార్షికోత్సవ వేడుకలు చిన్నశంకరంపేటలో పూజలు నిర్వహించిన పోతరాజు రమణ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 7 మెడికల్ కాలేజీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభోత్సవం చేశారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి మెడికల్ కాలేజీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయమని, ఒకనాడు అనేక సమస్యలతో తాగు సాగునీటికి, కరెంటు, మెడికల్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లకు ఎన్నో రకాల అవస్థలు పడ్డ తెలంగాణ ప్రాంతం స్వరాశ్రమమై అద్భుతంగా ఆత్మగౌరవంతో బతుకుతూ దేశానికే మార్గదర్శకమై ముందుకెళ్తున్నామని తెలిపారు. రాబోయే రోజులలో ఇంకా కూడా ఇన్నోవేటివ్, ఇందాక రమేష్ రెడ్డి గారు చెప్పారు, మనం తీసుకున్న ఈ పాలసీని దేశం ఫాలో చేస్తుందని చెప్పారు. మన కవిమిత్రులు దేశభక్తి శ్రీనివాస్ గారు పదే పదే చెప్తూ ఉంటారు, తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అని చెప్తా ఉన్నారు. ఆ రకంగా ఇలా వైద్య రంగంలో కూడా తెలంగాణను అనుకరించే పద్ధతికి తెలంగాణ అనతి కాలంలో ఈ యంగ్ స్టేట్ ఎదగడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదే పద్ధతిలో అదే స్ఫూర్తితో విద్యా బోధన సిబ్బంది కానీ, పాఠశాల నిర్వహించే పాఠశాల వైద్య కళాశాల యొక్క యాజమాన్యం కానీ, అదేవిధంగా విద్యార్థి మిత్రులు కానీ పూర్తి తదేక దీక్షతో విజయవంతంగా ఈ వైద్య విద్య కార్యక్రమాన్ని కొనసాగించాలి. మీరు సంపాదించే ఆ నాలెడ్జు తెలంగాణ ప్రజల యొక్క ఆరోగ్య సంరక్షణకు విరివిగా ఉపయోగపడాలి. ఇంకా ఎన్ని వందల వేల కోట్లైనా సరే వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ప్రజల ఆరోగ్యానికి మించి అందున ముఖ్యంగా కలిగిన వాళ్ళు ఎట్లాగూ కలిగిన వాళ్ళే. పేదల యొక్క భద్రత ప్రభుత్వ బాధ్యత కాబట్టి, పేదల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ బాధ్యత కాబట్టి, దానికోసం ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం వెనకాడదు. అదే రకంగా మనం ముందుకు పోతామని తెలియజేస్తూ మంత్రి గారికి ఈ పారామెడికల్ కోర్సులు కూడా వెంటనే ప్రారంభించే దిశగా కసరత్తు చేయాలని, ఎక్కడెక్కడ ఏ కళాశాల స్థాపించాలన్న నిర్ణయం కూడా సమన్వయపరిచి అన్ని దిక్కులు అందరికీ అవకాశాలు ఇచ్చే విధంగా, ఒక జిల్లాలో ఒకటి, ఒక జిల్లాలో ఇంకోటి, ఇంకో జిల్లాలో ఇంకొకటి చొప్పున ఈ వైద్య పారామెడికల్ కోర్సెస్ని స్టార్ట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ కళాశాలలు ఇనీషియల్ డేస్ కాబట్టి సంవత్సరంలో కనీసం 2-3 టైమ్స్ అయినా సరే మినిస్టర్ గారే పర్సనల్గా విజిట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా అధికారులు కూడా, సీనియర్ అధికారులు కూడా హైదరాబాద్ నుంచి చక్కగా పర్యవేక్షించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా ముందుకు తీసుకొని పోవాలి. ఏవైతే ప్రధాన కళాశాల భవనాలు, బోధనా తరగతుల నుంచి భవనాలు నిర్మాణంలో ఉన్నాయో వాటిని కూడా సత్వరమే పూర్తి చేసే దిశగా ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు, ఆర్ఎన్బి శాఖ మినిస్టర్ గారు. ఆ ఆర్ఎన్బి ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు కూడా సత్వరమే నిర్మాణాలు పూర్తి చేసే చర్యలు కూడా చేపట్టాలని చెప్పి నేను ఆర్ఎన్బి మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారిని కూడా కోరుతూ ఉన్నాను. ఆ రకంగా అందరూ సమన్వయంతో పనిచేసి వైద్య విద్యా రంగంలో, వైద్య రంగంలో జ్యువెల్ ఆఫ్ ఇండియా ఈజ్ తెలంగాణ అనే పేరు తెచ్చుకునే విధంగా మనం ముందుకు పోవాలి. ఆ రకంగా మన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి నాయకత్వంలో పురోగమిస్తున్నటువంటి అధికారుల బృందం, మన జిల్లా కలెక్టర్ల బృందం అందరూ కూడా అద్భుతమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. వారి అందరి యొక్క సమిష్టి కృషి ఫలితమే, మంత్రివర్గ సహకారమే ఇంత మంచి అద్భుతాల ఆవిష్కారం కావడం. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కేవలం ఒక్క రాష్ట్రంలో ఇంత చిన్న సమయంలో ఒకే రోజు 8 మెడికల్ కళాశాలలు ప్రారంభం కావడం అనేది ఇది చాలా అరుదైనటువంటి సందర్భం. అందుకే మన డిఎంఈ రమేష్ రెడ్డి గారు ఇది చాలా గొప్ప దినం సార్, చారిత్రక దినం అని చెప్పి వారి తొలి పలుకులలో వారు చెప్పారు. రమేష్ రెడ్డి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు కూడా చాలా ఉత్తమమైనటువంటి అధికారి, చాలా గొప్ప పర్యవేక్షణ చేస్తారు, మీకు అందరికీ మంచి మార్గదర్శనం చేస్తారు. వారి పర్యవేక్షణలో మీరందరూ కూడా అద్భుతమైన విజయం సాధించాలి,
ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రక్రియ అద్భుతంగా పురోగమించి అల్టిమేట్ గా రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఒక గొప్ప టూల్ గా ఉపయోగపడాలని భగవంతుడు మీకు అటువంటి అవకాశాన్ని కల్పించాలని మరొకసారి మా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు నా ఆశీస్సులు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై భారత్ తెలుగు చలనచిత్ర సీమకు గౌరవాన్ని తీసుకువచ్చిన సూపర్ స్టార్ కృష్ణ మరణం బాధాకరమని సీఎం కేసీఆర్ అన్నారు. తాను ఓ మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అన్న కేసీఆర్ ఆయన నటించిన అల్లూరి సీతారాము సినిమాను తాను ఎన్నోసార్లు చూశానని తెలిపారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పానని అన్నారు. రేపు మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు. మన తెలుగు చలనచిత్ర రంగంలో సుప్రసిద్ధ సినీ నటులు శ్రీ కృష్ణ గారు ఈరోజు మన మధ్య లేకుండా పోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. వ్యక్తిగతంగా నేను చాలా గొప్ప మిత్రుని మంచి మిత్రుని కోల్పోయాను. ఈ ఇంటికి వారి ఆతిథ్యం మేరకు చాలాసార్లు వచ్చాను. నేను విజయ నిర్మల గారు పరమత పదించిన సందర్భంలో కూడా రావడం జరిగింది. ఆయన చాలా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి, అరమరికలు లేకుండా ఉండే మనిషి, మంచి విలక్షణ నటుడుగా ఉన్నారు. పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు, దేశానికి సేవ కూడా చేశారు. అల్లూరి సీతారామరాజు లాంటి గొప్ప సినిమా నేను వారికి చెప్తే చాలా నవ్వారు. కేసీఆర్ గారు మీరు కూడా సినిమాలు చూస్తారని నేను చాలాసార్లు చూశాను. అల్లూరి సీతారామరాజు సినిమా అంటే చాలా సంతోషించారు. అటువంటి మంచి దేశభక్తిని ఉద్బోధించేటువంటి స్వతంత్ర పోరాటాన్ని స్ఫురింపజేసేటువంటి గొప్ప సందేశాత్మక చిత్రం నిర్మించారు కాబట్టి వారికి తెలంగాణ ప్రభుత్వం వారి సీనియారిటీని, వారి చేసినటువంటి ఆ దేశభక్తి గురించిన ప్రయత్నాన్ని గుర్తిస్తూ అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో వారి అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఏమైనప్పటికీ ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ సందర్భంలో వారి కుటుంబ సభ్యులు కూడా నాకు మహేష్ బాబు మిగతా కుటుంబ సభ్యులు కలిశారు. వారికి ధైర్యం కూడా చెప్పాం. వారందరికి కూడా ఈ దుఃఖాన్ని భరించేటువంటి ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటాం. గవర్నర్ రాజకీయం చేస్తున్నారన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. బీజేపీ ఆఫీస్ ఒకటి నాంపల్లిలో ఉంటే మరొకటి రాజ్ భవన్ లో ఉందన్నారు. మునిగోడులో ఓడిపోయిన అక్కసుతోనే రాష్ట్ర పర్యటనలో మోదీ విమర్శలు చేసినట్లు అనిపిస్తోందన్నారు. మోదీ తెలంగాణకు చేసింది ఏమీ లేదని, నయా పైస ఇవ్వకుండా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏందో, కేసీఆర్ గారికి ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్ల ఉన్న ప్రేమ ఏందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. బీజేపీగా డ్రామాలతో ప్రజల్ని మోసగించడం సాధ్యం కాదు. సరే, వారి అనుమానాలు బాగున్నాయి, మా అనుమానాలు మాకున్నాయి. కానీ రాజ్భవన్ బీజేపీ ఆఫీస్గా మార్చడం అనేది మాత్రం వాస్తవం, అది కనబడుతూ ఉంది కళ్ళ ముందట. ఒక గవర్నర్గా ఎవరు చేయలేని పని చేస్తూ ఉన్నారు మన గవర్నర్, బీజేపీ పార్టీ కార్యకర్తలాగా. హైదరాబాద్లో రెండో రాష్ట్రంగా మారింది వాళ్ళ రాజ్భవన్, అందులో సందేహం ఏం లేదు. రెండో ఆఫీస్గా మారింది బీజేపీకి రాజ్భవన్, రెండో ఆఫీస్గా మారింది. 5.5 దశాబ్దాల పాటు చిత్రసీమను ఏలిన సూపర్ స్టార్ నట శేఖర కృష్ణ ఈ తెల్లవారుజామున 4:10 కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా శ్వాస తీసుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిన కృష్ణను కుటుంబ సభ్యులు ఆదివారం అర్ధరాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా వివిధ అవయవాల పనితీరు దెబ్బతిందని, ఆయన్ను బతికించేందుకు కాంటినెంటల్ వైద్యులు గంటల తరబడి శ్రమించారు కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఈ తెల్లవారుజామున నట శేఖర కృష్ణ అభిమానులను శోకసంద్రంలో ఉంచి దివికెగారు. ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజమున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది.
1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీర రాఘవయ్య చౌదరి నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఐదుగురు సంతానంలో ఈయనే పెద్దవారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది. అయితే ఆయన తల్లిదండ్రులు మాత్రం కృష్ణను ఇంజనీర్ చేయాలనుకున్నారు. కానీ సీటు దొరకపోవడంతో డిగ్రీలో చేరారు. అక్కడ చదువుకుంటున్నప్పుడు ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు సినిమాలపై ఇష్టం మరింతగా పెరిగి ఈ రంగం వైపు వచ్చేశారు. 1965లో ఇందిరను కృష్ణ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజులలు. ఆ తరువాత కృష్ణ సినీ ప్రస్థానంలో విజయ నిర్మల ప్రేమలో పడ్డారు. కృష్ణ నటించిన సాక్షి సినిమాతో నటులుగా వెండితెరకు పరిచయమైన వీళ్ళు తర్వాత ప్రేమించుకుని పెళ్లి బంధంతో 1969లో ఒకటయ్యారు. ఆ తర్వాత కూడా వీళ్ళు సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఏకంగా 47 సినిమాలు విడుదలయ్యాయి. విజయ నిర్మల డైరెక్టర్గా సక్సెస్ అవ్వడంలో కృష్ణ పాత్ర చాలా ఉంది. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ప్రిన్స్ మహేష్ బాబు పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు, తండ్రికి తగ్గ తనయుడు అని చాలాసార్లు నిరూపించుకున్నారు కూడా. తండ్రి కొడుకులు సినీ ఇండస్ట్రీలో ఉన్నా ఇద్దరు కలిసి నటించే సినిమాలు చాలా తక్కువే ఉంటాయి. కానీ కృష్ణ మహేష్ బాబు కలిసి దాదాపు 10 చిత్రాల్లో నటించడమే కాకుండా అవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆల్మోస్ట్ మంచి హిట్ కొట్టినవే కావటం చెప్పుకోదగ్గ విషయం. కృష్ణ వారసుడిగా ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా ఆ తర్వాత మహేష్ చేసిన సినిమాలు ఆయనకు స్పెషల్ ఇమేజ్ను తెచ్చిపెట్టాయి. ఇక తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నటించిన విషయానికొస్తే మహేష్ బాలనటుడుగా 7 చిత్రాల్లో నటించగా హీరో అయ్యాక మరో 3 చిత్రాల్లో నటించారు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో మహేష్ బాబు చిన్నప్పటి నుంచే పలు చిత్రాల్లో నటించడం ప్రారంభించారు. అందులో ఎక్కువగా తన తండ్రి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో నటించడం గమనార్హం. కుటుంబంలోని వ్యక్తికి ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది కలిగితే జీర్ణించుకోవటం చాలా కష్టం. అలాంటిది వాళ్ళలో ఎవరినైనా కోల్పోతే ఆ బాధను మాటల్లో చెప్పలేం. అలాంటిదే సినీ నటుడు మహేష్ బాబుకు జరిగింది. ఈ ఏడాదిలోనే కొన్ని నెలల వ్యవధిలోనే కుటుంబ సభ్యుల్లో 3 మృతి చెందడంతో మహేష్ తీరని దుఃఖంలోకి వెళ్ళిపోయారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన మహేష్ బాబు అన్న రమేష్ బాబు కాలేయ వ్యాధితో మరణించారు. ఆ బాధ నుంచి కోలుకుంటున్న సమయంలోనే మహేష్ తల్లి ఇందిరాదేవి సెప్టెంబర్ 28వ తేదీన ఆరోగ్య సమస్యలతో చనిపోయారు. తల్లిని కోల్పోయిన బాధ నుంచి తేరుకునేలోపే మరో చేదు వార్త ఘట్టమనేని ఫ్యామిలీని మరింత విషాదంలోకి నెట్టివేసింది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు మహేష్ బాబు తమ తండ్రిని కృష్ణను కోల్పోయారు. ఈ కష్టకాలంలో మహేష్ బాబుకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులతో పాటు అభిమానులు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా నీకు మేమున్నామని ధైర్యాన్ని పంచుతున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. హైదరాబాద్ నానక్రమ్ గూడాలోని కృష్ణ నివాసానికి ప్రముఖులు వరుస కడుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మహేష్ బాబు, నరేష్ ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన తిరుపతి కూడా వచ్చాడు. వచ్చినప్పుడు అదే స్టూడెంట్కి పోయి ఆయన చూడడం జరిగింది. అది నాకు బాగా గుర్తుంది ఇప్పటికి కూడా. ఆ తర్వాత మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు లాంటి బ్రహ్మాండమైన సినిమాని తీయడం ఆయనకే దక్కింది తప్ప ఇంకొకరు తీసే పరిస్థితులు లేరు. ఆయనకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. NTR నేషనల్ అవార్డు కానీ, ఇంకొక పక్క పద్మభూషణ్ ఇలాంటి అవార్డ్స్ కూడా వచ్చాయి. అదే మాదిరిగా రాజకీయాలకే కాకుండా సమాజ సేవకు రాజకీయాల్లో కూడా రాణించిన వ్యక్తి కృష్ణ గారు. 89లో పార్లమెంటుకు పోటీ చేసి గెలవడం,
ప్రజాసేవకు కూడా అంకితమై పనిచేశారు అలాంటి వ్యక్తి రోజుకు లేకుండా పోవడం చాలా బాధేస్తుంది ఏదేమైనా ఒక్కొక్కసారి డెస్టినీ ఆయన ఒక గ్రేట్ లెగసీ వదిలిపెట్టి వెళ్ళారు ఆయన భావి తరాలకు కూడా ఒక ఆదర్శం ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అభిమాన సంఘాలు ఉండే ఏకైక హీరో కృష్ణ గారు అలాంటి వ్యక్తి లేని లోటుని జీర్ణించుకోలేకపోతున్నారు ఏదేమైనా ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అదే సమయంలో వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఒక సంవత్సరంలో ఈ కుటుంబంలో ముగ్గురు నలుగురు చనిపోవడం అనేది చాలా బాధేస్తుంది ఏదేమైనా ధైర్యంగా ఉండి ముందుకు పోవాల్సినగా కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మహేష్ బాబుకి ధైర్యాన్ని చెప్పడమే కాకుండా ఆయన లెగసీ ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకోవాల్సినగా మరొక్కసారి కోరుకుంటూ భగవంతుడు ఆ శక్తి సామర్థ్యాలు వారికి ఇవ్వాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ सूपर स्टार कृष्ण पार्थिव देहा तेलंगाना मंत्री केटीआर निवाळुलु अर्पिंचारु नानक्रमगूडलोनी विजय कृष्ण निवासानिकी चेरुकुन्न केटीआर अक्कड कृष्ण भौतिक कायं वद्द पूलु उंची अंजलि कटिंचारु महेष बाबु इतर कुटुंब सभ्युलनु परामर्शिंची वारिकी धैर्यं चेप्पारु अनंतरं अंत्यक्रियलकु संबंधिंचिन एर्पाट्लनु गुरिंची आरा तीशारु सीएम केसीआर रैतुल पक्षपाति अनि रैतुल संक्षेमं कोसं एन्नो संक्षेम पथकालु प्रवेशपेट्टिन घनत मुख्यमंत्री केसीआर के दक्कुतुंदनि टीआरएस मंडल శాఖ అధ్యక్షులు పట్లోరి రాజు అన్నారు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లి క్రాస్ రోడ్ వద్ద ఉన్న కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి యాదవరావుతో కలిసి పట్లోరి రాజు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిల సహకారంతో కొనుగోలు కేంద్రాలు సజావుగా సాగుతున్నాయని మండలంలో సహకార సంఘాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో 30 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 2,10,000 బస్తాల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జంగరై సహకార సంఘం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ మండల నాయకులు కేఏ యాదవరావు మాజీ ఎంపీటీసీ ఏమా వెంకటేశం తోట శంకరయ్య సీఓ బాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ గారి చొరవతో చిన్న శంకరపేట మండలానికి సంబంధించి దాదాపు ఉమ్మడి మండలానికి సంబంధించి 30 సెంటర్లు అంటే 4 సొసైటీలు 3 ఐకేపీల తోటి ఉమ్మడి మండలంలో 30 సెంటర్ల ద్వారా సుమారు 2,15,000 బస్తాలు ఇప్పటికీ కొనుగోలు చేయడం జరిగింది హమాలి సమస్య కానీ రైస్ మిల్ సమస్య అయితే లేదు ఇప్పటికైతే దాదాపు ప్రతి సెంటర్ నుంచి కూడా 1-2 లారీలు కంపల్సరీ ప్రతిరోజు కూడా తూకం వేసి లారీలు పంపించడం జరుగుతూ ఉంది రైస్ మిల్ కూడా తొందరనే అలర్ట్ చేసి ఈ యొక్క రైతుల పట్ల పక్షపాతాన్ని తెలియడానికి ఇదే నిదర్శనము మరి ప్రతి కేంద్రం నుంచి పరిగతమున వడ్ల కొనుగోలు ముమ్మరంగా జరుగుతున్నది మరి రైతుల ఖాతాలో రూపాయలు జమ చేయవలసిందిగా శంకరంపేట మండలం తరపున మా గవలపల్లి గ్రామం తరపున మరి వారిని తొందరగా రైతులకు డబ్బులు వేసి మెయిల్ చేయాలని చెప్పి కోరుచున్నాను గౌరవ కేసీఆర్ గారి ఆదేశానుసారం మా సొసైటీ జంగరా సొసైటీ పరిధిలోని 5 కేంద్రాల్లో సజావుగా నడిపిస్తున్నాం రైతులకు కూడా ఇబ్బంది లేకుండా లారీలకు కానీ దేనికి కానీ ఇబ్బంది లేకుండా అన్ని రకాలలో చర్యలు తీసుకుంటున్నాం తొందరగా డబ్బులు వేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో శివ పంచాయతీ హనుమాన్ దేవాలయం 11వ వార్షికోత్సవం సందర్భంగా దేవాలయంలో మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు ఉదయం నుంచి పంచామృతాలతో స్వామివారికి అభిషేకం కలశ పూజ నవగ్రహ పూజ గణపతి పూజ హోమం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో శివ పంచాయతన హనుమాన్ దేవాలయం 11వ వార్షికోత్సవం సందర్భంగా దేవాలయంలో మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు ఉదయం నుంచి పంచామృతాలతో స్వామివారికి అభిషేకం కలశ పూజ నవగ్రహ పూజ గణపతి పూజ హోమం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ వార్షికోత్సవానికి రాంపూర్ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి హాజరై భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు వారు మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా మీర్జాపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని 11వ వార్షికోత్సవంలో భాగంగా నేడు ఉదయం గణపతి పూజతో ప్రారంభమై కలశ పూజ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చందన పూజ నవగ్రహ పూజ హోమం పూర్ణాహుతి అన్నదాన కార్యక్రమం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు
స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. అనువనువులో భగవంతుడు ఉంటారని, ప్రతి ఒక్కరూ దేవాలయాలకు వెళ్లి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని, పూజను నిర్వహించినట్లయితే మనశ్శాంతి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామితో పాటు మాజీ జడ్పీటీసీ పోతరాజు రమణ, స్థానిక సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, పూజారులు రాము శర్మ, పంతులు సాయి శర్మ, రవిచంద్ర శర్మ, పంతులు తదితరులు పాల్గొన్నారు. పదకొండవ వార్షికోత్సవం గ్రామ పెద్దలందరి సమక్షంలో ప్రజలందరి సహకారంతో గ్రామ సంబంధించిన వాళ్ళందరి గురించి ఆలోచన చేసి బుధవారైన రమణ గారు ముందుకు వచ్చి ఈ 11వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆ అంతర్భాగంగా ఈ కార్యక్రమం చేయడానికి మాకు మాధవానంద స్వామి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని గత 11 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. కావున ఉదయం నుంచి గణపతి పూజ, పుణ్యాహవాచన, దీక్షా ప్రకరణ, నవగ్రహ మంటపారాధన, అలానే అత్రిక్పాలకులు, బ్రహ్మకలశ స్థాపన, అలానే ఆంజనేయ స్వామి సింధూర పూజ, నవగ్రహ పూజ, రుద్రాభిషేచము, ఇవన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని హవన కార్యక్రమాలతో సహా పూర్ణావధి కార్యక్రమాన్ని భగవత్ అనుగ్రహంతోని, భక్తుల సహాయంతోని, ప్రజలందరి అనుగ్రహాన్ని పొందడానికి, భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి మాధవానంద స్వామి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించి ఈ 11వ వార్షికోత్సవాన్ని, 12వ వార్షికోత్సవానికి ఇంతకు మించి అత్యంత వైభవభరితంగా చేసే అనుగ్రహాన్ని ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా గ్రామ పురోహితుడైన అనిల్ శర్మ గారి ఆశీర్వచనాలు అందాలని చెప్పి కోరుకుంటూ, అలానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రమణ గారు, గంగవరం రమణ గారికి, వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు తెలుపుతూ నిన్న పరమేశ్వర అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు. శివార్పణం. అడవి పంది దాడిలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలైన సంఘటన మెదక్ జిల్లా రామేంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కల్వల ముత్తవ్వ, లచ్చవ్వ తమ వ్యవసాయ పొలం వద్ద పనులు చేస్తుండగా అకస్మాత్తుగా అడవి పందులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపారు. అడవి పందుల దాడిలో గాయాల పాలైన మహిళలు అరుపులు, కేకలు వేయగా చుట్టుపక్కల ఉన్నవారు ఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన వారిని రామేంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. విషయాన్ని ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా బాధిత కుటుంబాలతో ఆమె ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. బాధితులకు తన వంతు సహాయం అందిస్తారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా రామేంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాట్రియాల గ్రామానికి చెందిన జగదీష్ కి గ్రామంలో 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తన భూమిని గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తికి కౌలు ఇచ్చి జగదీష్ ముంబైలో నివాసం ఉంటున్నాడు. అప్పుడప్పుడు గ్రామానికి వస్తూ వ్యవసాయ పొలం చూసుకుని వెళ్తుంటాడు. ఈ క్రమంలో తన పొలాన్ని విక్రయించేందుకు జగదీష్ గత 2 రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. అయితే కాట్రియాల గ్రామ శివారు కామారెడ్డి జిల్లా సరిహద్దు గ్రామమైన రాగట్లపల్లి శివారులో జగదీష్ దారుణ హత్యకు గురయ్యాడు. జగదీష్ హత్యకు గ్రామానికి చెందిన సాయిలే కారణంగా అనుమానిస్తున్న గ్రామస్తులు సాయిల్ను పట్టుకుని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించారు. సాయిలు ఇంటిపై దాడి చేయడానికి ప్రయత్నం చేయగా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కామారెడ్డి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో 7 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం, ఇది ఒక సువర్ణ అధ్యాయమన్న కేసీఆర్. కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్, సుప్రసిద్ధ నటుడిని కోల్పోవటం బాధాకరమని విచారం.
రామీయంపేట మండలంలో జగదీష్ అనే వ్యక్తి దారుణ హత్య. జగదీష్ హత్యకు సాయిలే కారణమని అనుమానిస్తున్న గ్రామస్తులు. మీర్జాపల్లి గ్రామంలో శివ పంచాయతన హనుమాన్ దేవాలయం 11వ వార్షికోత్సవ వేడుకలు. చిన్నశంకరంపేటలో పూజలు నిర్వహించిన పోతరాజు రమణ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.